మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపుర గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బెదరబోయిన స్వామి పొలం దున్నడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఒకరి వద్ద ఆ ట్రాక్టర్పై నెలవారీ జీవితంగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న స్వామి ఈ రోజు ఉదయం పొలం దున్నేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో బురదలో చిక్కుకొని ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. చుట్టుపక్కల వారు గమనించి జేసీబీతో తీసే ప్రయత్నం చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రామయ్యంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.